ఈ సినిమా అన్నయ్య ప్రొడ్యూస్ చేశాడు కదా, దాని బిఫోర్ ఎలాంటి ట్రయల్స్ జరిగాయి, ఎటువంటి ఇన్సల్ట్స్ మీరు ఫేస్ చేశారు, ఏదైనా ఏదైనా గుర్తున్నాయా? ఏమన్నా అంటే శ్రీకాంత్ నరజన డిఓపి ఉన్నాడండి, శ్రీకాంత్ నరజన డి రామ్ గోపాల్ వర్మ గారి డి ఫస్ట్ ఫిలిం అతని యాజ్ ఎ డిఓపి. ఓకే ఓకే. నాకు మంచి ఫ్రెండ్, ఇంకంటే నాకు తెలిసి నా తర్వాత అంత డీటెయిలింగ్గా కథ ఎవరికైనా తెలుసు అంటే ఆయనకు మా అన్నయ్యకే. ఓకే. అంటే మేము కలిసి పనిచేద్దాం అనుకోని డిసైడ్ అయినాం అసలు. మేము చాలా డీటెయిల్గా మాట్లాడేటోళ్ళం కథ ఒక సీన్ ఎత్తుకుంటే. అతనికి కూడా చాలా ఇన్సైట్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది కెమెరాల మీద, లెన్స్ల మీద, దాని మీద. అయితే ఆయన నాకు హెల్ప్ చేసేవాడు వాళ్ళకి వీళ్ళకి చెప్పి కలిపేయడం కోసం, ఎందుకంటే నాకు అసలు కాంటాక్ట్స్ అనేటివే లేవు, నాకు జీరో కాంటాక్ట్స్. సో అతను ఏమైందంటే అతనే చేయాల్సింది, కానీ ఏమైందంటే అతను కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్లో బిజీ అయిపోయాడు, అండ్ దెర్ ఇస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. ఇక మన ప్రొడక్షన్లో తక్కువ రెమ్యునరేషన్కి ఆయన మళ్ళీ లాక్కొచ్చి నాకు ఇష్టం లేక లేక సైడ్ లైక్ శ్రీకాంత్ యూ బీ బిజీ, మనం మళ్ళీ చూద్దాం ప్రసంగం ఇట్లా వెళ్ళిపోతా అని. సో ఒకటి ఏమైందంటే చాలామంది కల్పించాడు ప్రొడ్యూసర్స్ని. ఒకసారి నా కార్ పంచర్ అయింది, శ్రీకాంత్కి నా మీద ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గడి అనే ఫీలింగ్ అయింది. ఆయనే బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి కెఫే మెల్లాన్కి తీసుకొచ్చాడు. ఓకే. ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా నీ సినాప్సిస్ పంపినా ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్ లైక్ డోంట్. సో మేము కెఫే మెల్లాన్స్కి అలా ఎంటర్ అయ్యాం, ఆయన హడావిడిగా దిగు వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఇవి అరౌండ్ టైం కదా అంటే, హే లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. ఇప్పుడు డైరెక్టర్ వచ్చాడు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేదు నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒకసారి అన్నట్టు అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్ గేజ్, నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో. అంటే డూడ్ నేను అలా కాదు, నాకు పని వెళ్ళు. నా శ్రీకాంత్ నాకు అసలే ఎవడు తెలియదు, తెలిసిన వాళ్ళ దగ్గర ఉండాలని బ్యాడ్ చేస్తాడు సార్, ఏం కాదు భయ్ నీ స్టోరీ ఎట్లుంది అమ్మ, వీళ్ళు వినపోతే అది ఇంకోళ్ళు దొరుకుతారు, వెయిట్ చేద్దాం. సో ఒక సాలిడ్ మోరల్ సపోర్ట్ శ్రీకాంత్ ఆ రోజు నాకు, గుడ్ ఫ్రెండ్. మేమిద్దరం కూర్చున్నామంటే ఇక అది విండోలు తెల్లగైపోతాయి, అంటే తెల్లారుతుంది సినిమా గురించి మాట్లాడుకొని. ఒక సీన్ దగ్గర పాజ్ పెట్టి దాని గురించి మాట్లాడుతుంటే అది తెల్లని రోజులు ఉన్నాయి, మార్నింగ్ అయిపోయిన రోజు. సో దట్ వే హీస్ వన్ గై హూ వాజ్ లైక్ ఆ మోరల్ సపోర్ట్, అంటే అరే నువ్వు చేసేది కరెక్టే అని స్ట్రాంగ్గా నమ్మిన వ్యక్తి ఫస్ట్ నుండి. సో నెక్స్ట్ సినిమాకి శ్రీకాంత్ కెమెరా? యా వై నాట్, డెఫినెట్లీ. బట్ ఆయన ఈజ్ ఆయన ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో దిస్ ఇస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. హే ఐ వాంట్ షూట్ ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లాలోకే ప్లీజ్. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యండి. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఐ డ్రీమ్ మీడియా వన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్.